ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇచ్చిన హామీల మేరకు నెల్లూరు జిల్లా ఉదయగిరి వెంజమూరు మండలం స్థానిక బీసీ కాలనీలో సిమెంట్ రోడ్ల నిర్మాణం ప్రారంభించినట్లు సర్పంచ్ నల్లగొండ సుజన ఉప సర్పంచ్ జయలక్ష్మిలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ఆశీస్సులతో పంచాయతీలో అభివృద్ధి కార్యక్రమాలను ముందంజలో ఉండే విధంగా కృషి చేస్తున్నామన్నారు. అందులో భాగంగానే ఎస్సీ కాలనీ రోడ్డు నిర్మాణాన్ని ప్రారంభించామన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు సర్పంచ్ ఉప సర్పంచ్ గా ప్రజలకు అందుబాటులో ఉంటూ జరుగుతున్న పనులను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నామని తెలిపారు. జగన్ ఇచ్చిన హామీలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ప్రజలకు అందే విధంగా కృషి చేస్తున్నట్లు వారు తెలిపారు. వారంలో ఒకసారి ఏదో ఒక కాలనీలో జరుగుతున్న అభివృద్ధి పనులను పర్యవేక్షిస్తూ ఆ ప్రాంతానికి అవసరమైన పారిశుద్ధ్యం, త్రాగునీరు, వీధి దీపాలు, మురుగునీటి కాలువలు తదితర అంశాలను తెలుసుకుంటూ వాటి పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వారితో పాటు వైసీపీ నాయకులు గణపం బాలకృష్ణారెడ్డి, జూపల్లి రాజారావు, మద్దూరు లక్ష్మీప్రసాద్ రెడ్డి, సూరం సుధాకర్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ సభ్యురాలు కోటేశ్వరమ్మ, జి కృష్ణయ్య, కాలనీవాసులు పాల్గొన్నారు. నేను వింజమూరు సర్పంచ్ని, నా పేరు సుజన. ఎలక్షన్లో ఇచ్చిన వాగ్దానం ప్రకారం బీసీ కాలనీలో సిమెంట్ రోడ్లు వేపిస్తుంది. ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో బీసీ కాలనీలో సీసీ రోడ్లు వేపిస్తున్నాను. ప్రారంభించాం. నమస్కారం, నా పేరు మద్దూరు లక్ష్మీప్రసాద్ రెడ్డి. నేను మాజీ వైస్ ప్రెసిడెంట్ని. ఇక్కడ పంచాయతీ ఎలక్షన్లో ఇక్కడికి పర్యటనకు వచ్చినప్పుడు, మేము ఓట్లు ఆడటానికి వచ్చినప్పుడు వీళ్ళంతా ఈ రోడ్డు కావాలని అడిగి ఉన్నారు. మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఆయన నిధులు కానీ పంచాయతీ నిధులు కానీ ఆయన ప్రోద్బలంతో ఇక్కడ సీసీ రోడ్డు మన సర్పంచ్ గారు శంకుస్థాపన చేశారు, సృజన గారు. మేమంతా ఈ సీసీ రోడ్డు కనుక వేస్తే వాళ్ళకి ఇచ్చిన వాగ్దానం నెరవేరుద్దని చెప్పి గట్టిగా పట్టుబట్టి ఎమ్మెల్యే గారిని అడిగి వేపిస్తున్నాము. ఇదంతా ప్రజలంతా మమ్మల్ని నమ్మాలని మేము కోరుకుంటూ ఇంతటితో ముగిస్తాము.